పేదల పాలిటి పెన్నిది ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు చస్తే నేనే ముఠా మేస్తిరి నేనే ముఠా మేస్తిరి Alitho Saradaga. Feel good songs vintam lovers ki sarada mass beat songs vintam youth ki sarada attu class aina mass aina navvinchadam ee ali ki sarada Alitho Saradaga. Mee sardalu enti evaru cheptaru mee show ku vachinappudu meek show ku vachi oho అలాగా మీ షోకి వచ్చి చూస్తున్నప్పుడు మీ కళ్ళు మీ పెదాలు చూడడం నాకు చాలా సరదా. అయితే ఇంతవరకే చూడు. ఓకే, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. నా పేరు సాయి కుమార్. సాయి కుమార్, నాకైతే స్వాతి బుక్ లో సెంటర్ పేజ్ తీసి కలర్ ప్రింట్ చేసి అందరికి పంచడం నా సరదా. ఏముంటుంది దాంట్లో? నెక్స్ట్. సార్, నా పేరు బిందు సార్. బిందు, మీరు నవ్వేటప్పుడు మీ డింపుల్లో సూప్ వేయాలి. ప్రొడక్షన్ సూప్ తీసుకురండి. హాయ్ సార్. హాయ్. నేను క్యాండిల్ మంట పైన బిర్యానీ వండడం నా సరదా. క్యాండిల్ మంట? ఆ మంట పైన బిర్యానీ చేస్తావా? ఎస్ సార్. తగ్గిపోద్దాం, తగ్గిపోతలే, కూర్చో. వెరీ గుడ్, సూపర్. అలి గారు, నా పేరు శేషాద్రి అండి. శేషాద్రి, మణికొండ నుంచి వచ్చాను. ఓకే. సో నాకు నా సరదా ఏంటంటే ఒక గుండుసూది తీసుకుని వెళ్ళి కొండను తవ్వాలని నా సరదా. గుండుసూది? మీరు ఉండేది మణికొండ కదా, ఆ కొండంతా తవ్వుతారా? సరే, వెరీ గుడ్. ఓకే, మరి మీ సరదాలు నా సరదాలు అయిపోయింది. ఇప్పుడు మన లెజెండ్ ని పిలిచేద్దాం. రెడీయా మరి? లెట్స్ వెల్కమ్ కోటి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సూర్య కిరణం. తెలుగు సినిమా సంగీతానికి మధురమైన పాటల పరం. సుమారు 450 సినిమాలకు పైగా స్వరాలు సమకూర్చిన సుప్రసిద్ధులు తమ బాణీలే సినిమాకి హిట్ బోణీలుగా ప్రసిద్ధులనిపించుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో కూడా కోటి నేటి. మ్యూజిక్ మాత్రమే కాదు, సరదాలకు నేను కూడా సై అంటూ మన ముందుకొస్తున్నారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో కడవుల దాగిన వేళ. అందనిది అందాల నిధి, అందగనే సందేళ కది, నా శృతి నింజను నిలయ పెంచినలే. ఏంటి సార్, హీరోగా ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే ట్రై చేయాలా? లేదు, ట్రై చేయాలా? ఇలా కల్పిస్తున్నాం కదా, వెంటనే హీరో చేసేవచ్చుగా. మరి అంటే ఒకవేళ అవకాశం వస్తే చేస్తారా? హీరో వద్దు, ఫస్ట్ మ్యూజిక్ కరెక్ట్ గా చేయాలి, తర్వాత మ్యూజిక్ బాగా చేస్తాం. ఎందుకంటే నా దగ్గర మంచి టైటిల్ ఉంది మీద. ఏం టైటిల్ అయితే సార్? సాలూరి కోటేశ్వరరావు. అంటే ఎంత పెద్ద పేరా? నేను అంత పెద్దదిగా ఉంటాను, షార్ట్ గా కోటి అని పెట్టుకున్నాను, అందరికి ఈజీగా ఉంటుందని మా పిల్లలకి. అంత ఆయన పేరు సాలూరి కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అంటే మరి ఏజ్లు ఉండదని కోటి అని పెట్టుకుందనట. కోటి అంటే ఆ కోటి కాదు, ఈ కోటి. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ అలీ గారు. ఇప్పుడు మనం విన్న పాట అందం ఇందోళం చిరంజీవి గారు కెరియర్ని అలా మార్చేసింది. అంటే ఖైదీ ఒక ఎత్తు అయితే డ్యాన్స్ రూపంలో ఈ సినిమా, ఇప్పుడు ఈ పాట అద్భుతమైన పాట. మళ్ళీ దీన్ని రీమిక్స్ చేశారు రీసెంట్గా ఎముడుకు మొగుడు. ఎముడుకు మొగుడు ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే చిరంజీవి గారితో ఫస్ట్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ కాంబినేషన్ అది? ఓకే. ఫస్ట్ ఫిల్మ్ ఎముడుకు మొగుడు.
అంతకుముందు మేము కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి ఓకే అంటే అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేసాం అన్నమాట. ఓకే చిరంజీవి గారు అనేసరికి ఒక కార్నర్ ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కానీ ఫ్యాన్స్ ఏదో కొత్త రకమైన మ్యూజిక్ చేయాలి అంటే ఆల్రెడీ ఇళయరాజా గారు అంతా అన్ని చేసి ఒక న్యూ స్టైల్ ఆఫ్ మ్యూజిక్తో ఉన్నాడు అప్పటికే. ఇంకా రాజ్ కోటిగా మేము ఇంకా చిరంజీవి గారికి ఒక మాక్సిమం సూపర్ డూపర్ హిట్ చేయాలి, మేము మళ్ళీ నిలబడాలి ఓకే అన్న ఉద్దేశంతో 6 పాటలు హిట్ చేసాం అనమాట. ఎముడుకు మోడు యా 6 పాటల హిట్, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అన్ని కలిసి వచ్చింది. అంటే పాటలు మేము చేయటమే కాదు, సినిమా కూడా హిట్ అవుతేనే పాటలు కూడా రీచ్ అవుతాయి. అలాగే మాకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది ఎముడుకు మోడు. ఓకే సో మీ తాతగారు ఏం చేసేవారండి? తాతగారు ఆయన పేరు సన్యాసి రాజు గారు. ఆయన వచ్చి విజయనగర సంస్థానంలో మృదంగిస్ట్గా ఉండేవారు మహారాజా సంస్థానంలో. మ్యూజిక్ మ్యూజికే ఆయన అక్కడ నుండి మ్యూజిక్ ఆర్కెస్ట్రేషన్ కూడా వచ్చేసేవారంట. వారికి ఒక ఆర్కెస్ట్రా ఉండేది. అలాగే ఆయన మా తాతగారు సన్యాసి రాజు గారు, నాన్నగారు సాలూరి రాజేశ్వరరావు గారు, మా పెదనాన్న గారు సాలూరి హనుమంతరావు గారు. ఇలాగా అక్కడ నుండి ఆ ఫ్యామిలీ నుండి ఆయన 1930s లోనో 1932లోనో చెన్నైకి వచ్చేసారు అన్నమాట నాన్నగారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండేది. ఓకే చిన్నతనం నుండే ఆయన మొత్తం హరికథలు. మీ తాతగారు, మీ పెదనాన్నగారు, మీ నాన్నగారు, మీరు, మీ తమ్ముడు వాసురావు గారు, అన్నయ్య వాసురావు గారు, తర్వాత మా తనయుడు రోషన్ సాలూరి, ఆయన కూడా మ్యూజిక్ అన్నమాట. అంటే అందరూ భోజనం చేస్తారు, మీరు సంగీతం తింటారా? అలా కాదు, మా ఇంట్లోనే సంగీతం ఉంది. ఓహో అది నాన్నగారు. ఓకే అంటే చిన్నతనం నుండి మాకెవరికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకైతే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేనంతా ఏదో మెరీన్ ఇంజనీర్ అయ్యి షిప్లో మొత్తం ప్రపంచాన్ని అంతా సముద్రంలోనే తిరిగి చూడాలన్న ఒక కోరిక ఉండేది నాకు. అటువంటిది నాకు మ్యూజిక్ ఎలాగ వచ్చింది నాకు ఇప్పటికీ మిరాకిల్ లేదు. అంటే ఆ మ్యూజిక్ అనేది ఇంట్లో ప్రతి గోడల్లోనూ ప్రతి ఆ ప్రాంగణంతో సంగీతంతో నిండి ఉంటుంది. ఓకే అలాగ మాకు చాలా ఈజీగా. అంటే మీ ఫ్యామిలీని చూసి రుద్రమైన సినిమా తీసారేమో అనుకుంటా. మేబీ తీసి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడ చూసిన సంగీతం వినిపిస్తుంది. సంగీతం కుర్చీల దగ్గర అక్కడ. సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నారు కదా? నాన్నగారు నన్ను చేయాలని అందరూ మ్యూజిక్ లో ఉన్నారు. నేను పర్సనల్ గా భలే ఉండేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నా, ఇంకా సాలిడ్ గా ఉండేవాడిని. సాలిడ్ అంటే ఎలాగా? అంటే మరి అంటే హెఫ్టీగా బాగా సాలిడ్ బాడీ అండ్ మజిల్స్ తోటి బాగుండేవాడిని. మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? సార్ మీది నాది అరేంజ్ మ్యారేజ్. అవునా? అప్పుడు అంటే ఇప్పుడు ఇంత బాగుందంటే అప్పుడు ఇంకా చాలా బాగుండే. బాగా అమ్మాయిలు ఎవరు మీకు అంటే ఆ దృష్టికి వెళ్ళేవాడిని కాదు. అంటే ఎంతసేపు నా కెరియర్ నేను ఎలాగ రావాలి, నా కాళ్ళ మీద ఎలా నిలబడాలి, నాకు నేను ఎలా రావాలి అన్న యొక్క ఆ కాన్సన్ట్రేషన్ తోటి గోల్ ఉంటుంది. ఇప్పటికీ ఆ భయం ఉంది లోపల. ఓకే మనకు మనం రావాలి, మనం నిలబడాలి అన్న ఉద్దేశంతో వేట్ల మీద నేను ధ్యాస చూపించలేదు. ఫస్ట్ నా ప్రొఫెషన్, నా వృత్తి మీద, ఆ తర్వాత నా ఫ్యామిలీ మీద. ఈ రెండింటినే నేను చూసుకుంటూ వచ్చాను. దట్ ఈస్ మై సక్సెస్. దానికి మించింది ఏమీ లేదు. నా ప్రొఫెషన్ అంత ముఖ్యం నాకు. అది అంటే అది ఆలీ గారి సినిమా అవ్వచ్చు, మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అవ్వచ్చు, ఎవరి సినిమా అనొచ్చు, ఏ పాటను అవ్వచ్చు, ప్రతి పాటని సూపర్ డూపర్ హిట్ చేయాలి, అది నా బాధ్యత అన్నట్టు ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడ్డాను, చేశాను. ఓకే మీకు ఎవరు సార్ గురు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో నా గురు అంతా నాకు నాన్నగారే, సాలూరి రాజేశ్వరరావు గారే. కానీ నన్ను ఎంకరేజ్ చేసి నేను ఒక ఈ స్థాయికి నేను రావడానికి ముఖ్యం కారణం మా గురుగారు చక్రవర్తి గారు అన్న. చక్రవర్తి గారి దగ్గర మీరు ఆ టైంలో? రాజుగారు వచ్చి లేటర్ ఆన్ జాయిన్ అయ్యాడు. నేను ఒక 8 ఇయర్స్ పనిచేశాను చక్రవర్తి గారు. కీరవాణి గారు కూడా? కీరవాణి కూడా లేటర్ ఆన్. వీళ్ళంతా కీరవాణి, మను, వందేమాతృ శ్రీనివాస్, ఓకే వీళ్ళందరూ తర్వాత వచ్చారు. ఓకే ఫస్ట్ కృష్ణ చక్ర తర్వాత నేను రాజు ఉండేవాడు. ఓకే గురుగారి దగ్గర, చక్రవర్తి గారు. ఓకే అది ఒక ఫ్యాక్టరీలా జరిగేది మా చక్రవర్తి గారు వర్క్ అంటే. సంవత్సరానికి 43 సినిమాలు 45 సినిమాలు చేసేవాడు ఆయన. ఏ మిస్డేటర్ లేదు, ఇంతవరకు హిస్టరీ అనమాట. అంత బిజీయెస్ట్ వర్క్లో మేము ఆయన దగ్గర వర్క్ చేయటం, ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పుడు నేను రాజేశ్వర గారు అబ్బాయి అవ్వచ్చు, మ్యూజిక్ నాలో ఉండొచ్చు, కానీ చక్రవర్తి గారి దగ్గర నేను చాలా కమర్షియల్ బాణీలు ఎలా కట్టాలి, కమర్షియల్ మ్యూజిక్ ఎలా ఉంటుందని అక్కడే నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడే చాలా స్లోగా, చాలా క్లాసికల్గా ఉండేది, క్లాసిక్గా ఉండేది. అవును. సో రాజ్ కోటి ఇద్దరు అలా వచ్చి ఒక ట్రెండ్ చేంజ్ చేశారు. ట్రెండ్ చేంజ్ అంటే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ని బీట్ ఓరియంటెడ్, మెలడీ మిస్ అవ్వకుండా బీట్ తోటి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ని మేము ఇంట్రొడ్యూస్ చేసాం అన్నమాట ఆ రోజు. మీరు చాలా చిన్న వయసులో ఎక్కువ సక్సెస్ చూశారు కదా? అంటే నేను చాలా కష్టపడి వచ్చాను, సక్సెస్ అనేది నాకు లేటర్ ఆన్ వచ్చింది. ఆ సక్సెస్ తో పాటు మీకు కొంచెం అప్పట్లో గర్వం కూడా వచ్చింది అని విన్నాను. గర్వం అంటే జనరల్ గా ఉంటదిగా, కొంచెం
అంటే సక్సెస్ పెద్ద టాప్ లో ఉన్నప్పుడు ఆ చిన్న ఉంటుంది లోపల, ఎవరికైనా ఉంటుంది అది. అంటే ఆ గర్వాన్ని మా నాన్నగారు అయితే చాలా దాన్ని సింపుల్ గా అలా తీసి పారేస్తారు. నాలో ఉన్న అహాన్ని ఎలా పోగొట్టారంటే, అందుకనే సాలూరు రాజేశ్వరరావు ది గ్రేట్ అంటాను. మా నాన్నగారేనే కాదు, నాకు ఈ కీర్తనలు అంటే నాకు త్యాగరాజస్వామి కీర్తనల మీద నాకు ఒక పెద్ద నాకు నాన్నగారికి ఒక ఘర్షణ అనమాట. ఎందుకు కీర్తన అంటే అంటే త్యాగరాజస్వామి కీర్తనలే పాడాలా, ఏ మనం చేయలేమా, మీరు చేయలేరా, నేను చేయలేను, ఏంటి కీర్తనలు అంటే త్యాగరాజస్వామి కీర్తనలు పాడతారేంటి అందరూ అని వాదు. ఆయన అన్నారు, లేదయ్యా వాళ్ళు అది ఎప్పటిండో వస్తుంది, అనాదిగా వస్తుంది అది త్యాగరాజస్వామి కీర్తనలు అంటే ఆయన అంటూ నాన్నగారు చెప్తున్నా నేను వింటాను. ఇంకా చాలాసేపు అయిన తర్వాత నాన్నగారు ఒకటే మాట అన్నారు, ఆయన అటు ఇటు తిరుగుతారు అనమాట, ఆయన అడవాళ్ళు ఉన్నారు, ఒకటే మాట ఏమన్నారంటే అందుకేనే ఆయన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారు. ఆ దెబ్బకి ఈడ్చి కొట్టినట్టు అనిపించింది. అంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని స్వామి ఆయన త్యాగరాజ స్వామి గారు అన్నారు. ఆ మహానుభావులు నువ్వు కూడా ఒక మహానుభావుడువే. ఓకే, అప్పుడు నాలో ఉన్న అహం ఓకే కదా, ఎంత అది ఎంత గొప్ప విషయం అది, ఎందరో మహానుభావులు అందరికీ వందన అనేసరికి నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించి దెబ్బతో మళ్ళీ ఆ ఊసికి వెళ్ళలేదు. నాన్నగారు అలాగే నాకు ఎంతో చిన్న చురుకు పెట్టినట్టు చెప్పి నాలో ఉన్న అహాన్ని పోగొట్టారు. ఓకే, స్వతహాగా ఇప్పుడు మీ నాన్నగారు సింగిల్గా సోలోగా మ్యూజిక్ డైరెక్టర్, మీరు సోలోగా చేయొచ్చు మ్యూజిక్ డైరెక్టర్, బట్ మీ కెరీర్లో ఆ రాజు కోటి అనే చాలా అందంగా ఉండేది. యా, మీ బ్యానర్ రాజ్కోటి, ఎందుకు మీ ఇద్దరు కలిసి చేయాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ రాజుకే ఛాయిస్ వచ్చింది అన్నమాట. నేను రాజు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేస్తున్నప్పుడు రాజుకి ఛాన్స్ వచ్చింది. రాజు ఏమన్నాడంటే, కోటి నాకు సినిమా వచ్చింది, వాళ్ళు నన్ను చేయమంటున్నారు, మన ఇద్దరు కలిసి చేద్దాం అన్నారు. ఓకే, ఎందుకంటే మేమిద్దరు కలిసి చక్రవర్తి గారి దగ్గర చాలా సినిమాలు బ్యాక్గ్రౌండ్స్ చేసేవాళ్ళం, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ వేయటం అలా చేసేవాళ్ళం. ఆ ఒక టచ్లో ఉండబట్టి చదవడం నేను అన్నాను, లేదు రాజు నేను కొంచెం షార్ట్ టెంపర్ రా, నీకు మనకు నీకు నాకు అవ్వదు, ప్లీజ్ యూ క్యారీ ఆన్, ఏం పర్లేదు నేను అడ్జస్ట్ అయిపోతాను, అదేం పర్లేదు మన ఇద్దరు కలిసి చేద్దాం. ఇప్పుడు రేపు నువ్వు చేయాలనుకుంటే నీకు ఒక మనిషి కావాలి కదా, ఇది మన ఇద్దరు ప్యాచప్ అయ్యాం, ఇక్కడ బాగా ఒక అండర్స్టాండింగ్ వెళ్తున్నాం కాబట్టి మన ఇద్దరు చేద్దాం. ఓకే డన్ అన్న. అది మా గురువు గారికి ఇష్టం లేదు, మా చక్రవర్తి గారికి. ఓకే, ఆయనకేంటి ఆయన చేయాలి నన్ను మిజిలేటర్ని. అచ్చా, ఇలా నేను రాజుతో కలవటం ఆయనకి ఇష్టం లేకుండా ఆ తర్వాత నేను కూడా చక్రవర్తి గారిని మానేసి రాజ్కోటికి మీ ఇద్దరు కాన్సన్ట్రేట్. ఏ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్? ఫస్ట్ మూవీ ప్రళయ గర్జన. ప్రళయ గర్జన 1984 రిలీజ్ అయింది. సుమన్ హీరో? నో, మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు, ఓకే ఓకే. హీఈస్ ద ఫస్ట్ హీరో. మా ఫస్ట్ సాంగ్ విని మమ్మల్ని ఓకే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అవును, ఆయనకి చాలా టేస్ట్ మ్యూజిక్. అంటే ఆయన ఆ రోజు రిజెక్ట్ చేస్తుంటే మేము మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాళ్ళం కాదు. ఓకే, అటు విని చాలా బాగుంది పెట్టండి కుర్రోళ్ళు అని. ఓకే, అక్కడ ఆయన ఎంకరేజ్ చేసినట్టు తర్వాత వెంకటరామరాజు గారు ప్రొడ్యూసర్ అనమాట. యా, ఇది విజయవాడ థియేటర్స్ అనమాట. అప్పట్లో 3-track రికార్డింగ్ ఉండేది, ఇప్పుడంతా 3-track రికార్డింగ్స్ వచ్చేసినాయి. 3-track రికార్డింగ్ అక్కడ స్పూస్ దే మీ ఇద్దరు, నేను రాజ్ ఇద్దరు కలిసి ఫోటో తీసుకున్నాను అనమాట. ఓకే, అలా కలిసి ఉన్న రాజ్ కోటిలో యా ఎందుకు సపరేట్ అయిపోవాల్సి వచ్చింది? అంటే 10 years ఇద్దరు కలిసి చేసాము, తర్వాత వస్తాయిగా చిన్న చిన్న మిస్టేక్స్. ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ అట్టడిదే వచ్చుంటే స్టార్టింగ్ లోనే రావాలి. స్టార్టింగ్ రావాలి. 200 సినిమాలు కలిసి చేసి రాజ్ కోటిలో ఎందుకు సపరేట్ అయ్యాల్సి వచ్చింది? ఏ విషయంలో సపరేట్ అయ్యారు? అంటే ఇప్పుడు ఎవ్రీబడి నోస్ దట్, బట్ దాని గురించి నేను అంటే ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేశారా? అంటే నేను ఎందుకు చెప్పాను కదా, మాకు లవ్ చేసిన టైం కూడా ఉండదు, ఎంతసేపు మ్యూజిక్. ఓకే, అలాగా మిస్అండర్స్టాండింగ్స్ ఏమీ లేదు. అంటే తను సపరేట్గా చేసుకుందాం అనుకున్నాడు. ఓకే, అది ఏమైందంటే పెద్ద సినిమాలు చేస్తున్న టైంలో ఇది చెప్పాడు అనమాట, ఇలా మనం విడిపోదాం అని. అక్కడ నాకు చాలా బాధ వేస్తుంది. అచ్చా, అంటే ఇప్పుడు సినిమాలు లేకుండా ఉండి ఇప్పుడు విడిపోదాం, మరి సినిమాలు లేవు నాకు, నేను సపరేట్ చేసుకుంటా అన్నలో ఇది ఉంది. ఫుల్ పీక్లో ఉన్నాం, చాలా బిజీగా ఉన్నారు, బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ టైంలో తను ఇలా స్ప్లిట్ అయిపోదాం అనేసి ప్రపోజ్ చేశాడు అనమాట. చేస్తే అది నేను ఇప్పటికే జీర్ణించగలిపోతున్నా. అంటే ఆ షాక్ మట్టుకు చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఆ టైం. ఎవరి సైడ్ నుంచి ఇబ్బంది, మీ సైడా తన సైడా? ఇబ్బంది అంటే తనకి ఏంటో అక్కడ స్టార్ట్ అయింది, తనకే ఏంటో మరి, నేను అసలు ఏది పట్టించుకోవడం కాదు. ఓకే, తను పట్టించుకోడు. ఓకే, అది ఎక్కడో బయట వాళ్ళు మనుషులు పక్కన చేరి వాళ్ళు ఏదైనా పొల్యూట్ చేసి చేసుకుంటది, కానీ ఇప్పటికీ నా రాజ్ ఆల్వేస్ బంగారం నాకు తెలుసు. మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు ఫోన్లో? మాట్లాడుతున్నాయి, వి ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్. ఎస్, ఓకే.
బయటకు వచ్చిన తర్వాత అంటే ఓన్లీ కోటి అనే స్క్రీన్ మీద ఏ సినిమాకి మీరు చేసింది? ఫస్ట్ నేను చేసింది అమ్మ దొంగ, అమ్మ దొంగ అల్లుడా మజాక, ఆయనకిద్దరు, పెదరాయుడు, ఎన్ని వర్స సెన్సేషన్ హిట్స్ ఇచ్చాను నేను కోటిగా. అచ్చా, ఆ పేరు కూడా పెట్టింది నాకు. ఇందాక మీరు ఫస్ట్ అన్నారు కోటి అనేసి, కోటి సాలూరు కోటీశ్వరరావు కదా నా పేరు. అవును, ఆ పేరు కూడా పెట్టుకోమన్నది నన్ను జగపతి రాజేంద్ర ప్రసాద్ గారును, అబ్బా శేఖర్ బాబు గారు, వాళ్ళిద్దరు వచ్చి నన్ను వెన్ను తట్టి, ఓకే ఏం భయపడక, ఏం కంగారు పడక, రాజు వెళ్ళిపోయాడని నీకేమి ఇది లేదు, నీకు నీలో నీ స్టఫ్ ఉంది, నువ్వు డెఫినెట్గా పైకి వస్తావని నాకు కోటి అని పేరు పెట్టింది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే శేఖర్ బాబు గారు. బంగారు బుల్లోడా? బంగారు బుల్లోడు. ఓకే, అంటే బంగారు బుల్లోడు మీద కలిసి చేసాం రాజకోటి. ఓకే, ఆ తర్వాత నేను చేసింది, తర్వాత చేసింది జగపతి బాబు సినిమా ఒకటి చేశాను ఆయన డైరెక్షన్ లో, పేరు గుర్తు రావట్లేదు. రైట్, సో అలాగా ప్రియతమ ప్రియతమ పెదవి ముత్యమా మధురి మనోరమా మనసు చైత్రమా ముడిపడిన పొందురు. జనరల్ గా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అందం విందోళం అని స్టార్ట్ చేయొచ్చు, దానికి ముందు మీరు సుప్రీం హీరో ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ తాట మీద లేకపోతే డైరెక్టర్ గారు చెప్పడమా, లేకపోతే ఇలాగా మనం ఆ హీరోని పొగిడితే అన్ని సినిమాలు మనకే వస్తాయి అని అలాగేదన్నా? అది లాస్ట్లో చూసావా, అది కొద్దిగా ఉంది. యాక్చువల్లీ సుప్రీం హీరో అనేది కంపోజ్ చేసినప్పుడు లేదు, కరెక్ట్. రికార్డింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చేస్తాం కదా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కంపోజ్ చేస్తాం కదా, ఓకే అప్పుడు పుట్టింది అనమాట సుప్రీం హీరో. వేస్తే బాగుంటుంది కదా, చిరంజీవి గారికి ఫస్ట్ టైం మనం చేస్తున్నాం, ఒక మ్యూజికల్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఆయనకి. ఓకే, సుప్రీం హీరో ఓ స్వీట్ హార్ట్ అని చేసేసరికి ఆ పాట అయిన తర్వాత మాకు బొకే పంపించాడు ఆయన. ఓకే, అది అనమాట, అంటే ఆ స్వీట్ హార్ట్కి మంచి మొత్తం ఇన్ని హిట్లు ఇచ్చిన మీరు చిరంజీవి గారి కోసం చేసిన స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అన్నారు, దానివల్ల చాలా గొడవలు వచ్చినాయి కదా? అవును, అంటే ఎందుకని అంటే అంటే మిగతా వాళ్ళు స్టార్లు కాదు, అలా అలా కదా కదా. యాక్చువల్లీ ఈ ట్యూన్ అంటే చిరంజీవి గారిని చూస్తే ఇప్పుడు సుప్రీం హీరో అలా చేసాం, అలాగే ఇప్పుడు మెగాస్టార్ అయిన తర్వాత మళ్ళీ అది మేమే చేయాలిగా, ఓకే ఇంకోటి చేయకూడదు, మళ్ళీ అది మేమే చేయాలని ఒక ట్యూన్ రెడీ చేసి పెట్టాను. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ జపం 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 పొంగ జపం అనేసి ట్యూన్ రెడీ చేసి, అప్పుడు ప్యారలల్గా రెండు సినిమాలు జరుగుతున్నాయి చిరంజీవి గారు, ఒకటి కొదమసింహం, ఒకటి రాజా విక్రమార్క. ఓకే, ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి, రెండింటికి రాజకోటి మ్యూజిక్. ఫస్ట్ ఇది రవిరాజా పిన్సెట్కి వినిపించాం ఈ ట్యూన్, వినగానే పెద్ద ఇంప్రెస్ కాలేదు ఆయన. ఓకే, అలా పక్కన పెట్టండి అన్నాడు, అంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి, అలా పక్కన పెట్టండి అంటే ఏమనుకుంటాం మనం, సర్లే ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదేమో అనుకున్నారు. నెక్స్ట్ డే వీళ్ళది కంపోజ్ వీళ్ళ సిట్టింగ్ జరిగింది, ఏమంది కొదమసింహం మన కైకల్ నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ రావు డైరెక్టర్, కే మురళీమోహన్ రావు, కే మురళీమోహన్ రావు ఆ సినిమాకి ఈ ట్యూన్ అక్కడ వినిపించాం. అంటే మేము అమ్మేసేవాళ్ళు కదా, ఎక్కువసేపు అంటే బోర్ కొట్టుతుంది ట్యూన్, వెంటనే అది అమ్మేవాళ్ళు, అక్కడ వినిపించాం, అది అక్కడ వాళ్ళు పడిపోయారు, మాకు ఓకే ఓకే చేసి అక్కడ సేల్ అయిపోయింది, అక్కడ బుట్టలో వేసాం, అక్కడ సేల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది బయట స్ప్రెడ్ అయింది అనమాట, అసలు రాజకోటి పాదరకోటి చేరు సాంగ్ని అబ్బాబ్బాబా అనేసి ఈ మురళీమోహన్ రావు వీళ్ళంతా బయట అక్కడ చెప్పారు. ఓకే, ఇది రవిరాజాకి వెళ్ళింది, ఏంటి ఏం పాట అంటే స్టార్ స్టార్ మెగా స్టార్, లేదు అది నేను ఓకే చేశాను ఆ ట్యూన్, ఎలాగే వీళ్ళు ఇస్తారనేసి అక్కడ నుండి గొడవ, చాలా పెద్ద గొడవ అయిపోయింది. మేము చెప్తే బెండ్ అయినా ఆయన, చాలా రవిరాజా అంటే చాలా కోపిస్తుంది, అందరూ భయపడే కొంచెంపే కోపం, తర్వాత ఐస్ అయిపోతాడు. అంతే, తర్వాత ఎవరు చెప్పినా వింటలేదు అసలు, చివరికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ విషయం. ఆయన చెప్పాడు ఎవరికే చేశారు ఫస్ట్ అది వినిపించామని రవిరాజుకి, ఆయన ఓకే చేయలేదు అందులో ఇక్కడ వినిపించాం. సరే, వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేసి చిరంజీవి గారి కన్విన్స్ చేసి, ఇది నాకే కదా పాట, బట్ కౌబాయ్ సినిమాలో బాగుంటుంది ఇది అని ఆయన చెప్పి కొదవ సింహంలో ఇది పెట్టాం. స్టార్ మెగా సూపరేట్ సాంగ్. ఒక సీరియస్ క్వశ్చన్ సార్,
అంటే సరదాగా అలితోలో సీరియస్ క్వశ్చన్ అంటే సరదాగా నడుస్తుంది ఎంతసేపు ఒక సీరియస్ క్వశ్చన్ మీరు నన్ను అడగమందని నేను అడిగేస్తున్నాను చూసా నిజమా మీరు అడగమన్నారా సరే సరే అడగ వాళ్ళు అడగమన్నారు కాబట్టి మీరు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారా నాకు వార్నింగ్ ఇస్తున్నారా మీకు వార్నింగ్ ఇస్తున్నాను వాళ్ళకి పిల్లలు కదా టైం ఇస్తున్నారు మన మెగాస్టార్ గారికి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్లు ఇచ్చారు హిట్లర్ సినిమా తర్వాత చిరంజీవి గారితో కలిసి మీరు ఎందుకు పనిచేయలేదు అది ఎందుకు గ్యాప్ అంటే సూపర్ డూపర్ హిట్ ఎందుకంటే దాంట్లో హబీబీ ఎంత పెద్ద హిట్ ఇచ్చారు కదా అవును అంతకుముందు చిరంజీవి గారి సినిమాలు ఒక రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యేవి ఉన్నాయి మళ్ళీ ఈ హిట్లర్ తోటి అసలు అవును ఎక్కడ కొండ మీద వెళ్ళి కూర్చున్నాను ఆయన ఆ తర్వాత మీరు ఎందుకు చేయలేదు అంటే గుడ్ క్వశ్చన్ బట్ నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఏంటి ఇంత హిట్ ఇచ్చాం ఏంటి మళ్ళీ అన్నయ్య దగ్గర పిలుపు రాలేదు ఏంటి అనేసి అనుకున్నాను తర్వాత ఒకసారి అరవింద్ గారిని అడిగితే మాస్టర్ అనే సినిమా జరిగిన తర్వాత ఆ సినిమాకి దేవా అని మ్యూజిక్ పెట్టా అంటే ఫర్ చేంజ్ పెడుతున్నాం అయ్యా ఫర్ చేంజ్ కోసం వెరైటీగా పెడతాం సరే ఓకే పెట్టుకోండి తర్వాత మళ్ళీ పిలిచి ఇవ్వాలిగా ఇవ్వాలి సరే ఏంటి ఏం జరిగింది అంటే యాక్చువల్లీ నేను హిట్లర్ అనే సినిమా 100 డేస్ ఫంక్షన్ ఒంగోలులో జరిగింది జరిగినప్పుడు నేను అటెండ్ కాలేదు ఆ ఫంక్షన్కి నేను రీజన్ ఈజ్ సివియర్ ఫీవర్ తోటి నేను మా అత్తగారి ఇంట్లో ఉండిపోయాను యాక్చువల్లీ వాకాడు అదే కోట ఉంది కదా నెల్లూరు సైడ్ వెళ్ళాలి ఒంగోలుకి అక్కడ నేను వెళ్ళి రెస్ట్ తీసుకుని వెళ్దాం నెక్స్ట్ డే అని అనుకుంటుండి వెళ్ళి సిక్ అయిపోయాను అక్కడ సిక్ అయిపోయి ఫుల్ హెవీ ఫీవర్ వెళ్ళని పరిస్థితి నేను వెళ్ళలేదు 100 డేస్ ఫంక్షన్ అది అందరూ వేరే రకంగా కమ్యూనికేషన్ ఉంటుందిగా పెద్ద రాలేదు పెద్ద పుడింగులు గాడు ఏదో అన్నట్టు ఎవరో ఇవన్నీ జనరల్గా జరుగుతుంటాయి ఇండస్ట్రీలో అలాగేదో మళ్ళీ వేసారు ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అంటే నేను అటెండ్ అవ్వలేదు కావాలని రాలేదు అన్న ఉద్దేశంతో అనుకున్నారేమో నాకు తెలీదు ఇంకా తర్వాత నేను ఆయన్ని అడగటం అనేది లేదు అడగలేదు నేను కూడా ఎందుకు అడగాలి ఇన్ని సినిమా ఇన్ని హిట్స్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఎక్కడ అడుగుతాను మళ్ళీ సినిమా ఓకే అందువల్ల వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు చాలా అభిమానం ఎప్పుడు నన్ను చూస్తే ఎప్పుడు వాటేసుకుంటారు కౌగులిచ్చుకుంటారు అంత ఆ ఇంటిమేసీ ఉంది కానీ చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంతేగాని నాకు నేనేది ఐ వోంట్ క్యారీ ఎనీథింగ్ నేను ఏది మనసులో పెట్టుకొని అలా ఉండే మనిషిని కాదు అందువల్ల నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను ఫ్రీగా దట్స్ వాట్ మీరు చిరంజీవి గారి కోసం ఒక సాంగ్ ఒకటి తయారు చేశారు అందమా అందమా ముఠామేస్త్రి కోసం ముఠామేస్త్రి అవును కానీ ఆ పాట రిజెక్ట్ చేశారు అవును ఆ సాంగ్ తీసుకొచ్చి గోవిందలు వేశారు గోవిందలు వేసి కరెక్ట్గా ఇక్కడ సింక్ అయింది ఆ పాట అవును బికాస్ ఆఫ్ శ్రీదేవి అది కాదు అంటే నేను చిరంజీవి గారికి ఎందుకు చేశానంటే స్టైలిష్ బీట్ వస్తుంది దానికి అంటే ఆయనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కంపోజింగ్ లో అర్థం కాల పాట స్లో అయిపోతుంది ఎలా ఉంది తెలుసా కోటి ట్యూన్ అంటే అంటే పిల్లల్ని ఇలా సంకలో వేసుకొని ఇలా ఇలా పాడుతూ ఇలాగ ఉంది కోటి పాట మూసుకో వేరే మంచి ట్యూన్ చేయి అన్నాడు సార్ 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 ప్లీజ్ చాలా బాగుంటుంది నేను రికార్డ్ చేసిస్తాను వద్దొద్దు తీసేయి నాకు వద్దు నాకు నచ్చలేదు సార్ దీన్ని అసలు బొట్టలో పెట్టేసి అనమాట పెట్టేసి అప్పుడు దీనికోసం ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా అది ఆ ట్యూన్ చేశాను ముఠామేస్ చేస్తే ఈ ట్యూన్ ఓకే అయిపోయింది ఈ ఫీల్ హ్యాపీ ఈ ట్యూన్ అలా ఉండిపోయిందిగా దీన్ని తీసి రామ్ గోపాల్ వర్మకి గోవిందా గోవిందాలో ఒక పాట చేయాలి అది చాలా రోజులుగా నానుడు అనమాట ఎక్కడ ఏం చేయాలి ఏం చేయలేదు ఆ టైంలో గోవిందా గోవిందాలో ఈ రెండు పాటల్లో ఏ పాట అంటే మీకు బాగా ఇష్టం నాకు అందమా అందమా అందరంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా రామ్ గోపాల్ వర్మ గారు జనరల్గా అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు జనరల్గా ఒక డైరెక్టర్కి ఏదైనా సాంగ్స్ కంపోజ్ చేస్తే ఒక 2-3 డేస్లో 2 సాంగ్స్ 3 సాంగ్స్ 4 సాంగ్స్ అనేది ఓకే అట్లాంటి రామ్ గోపాల్ వర్మ ఓన్లీ 30 నిమిషాల్లో అంటే ఐ మీన్ 30 మినిట్స్లో ఓకే చేశారంట అవును ఏమైనా కలిపి ఇచ్చారా మీరు ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ అని మేమిద్దరు ట్యూన్అప్ అయిపోయాం అచ్చా మాకు రామ్ గోపాల్ వర్మ చాలా ఇష్టం మాకు ఓకే శివ చూసినప్పటి నుండి శివ ఈ డైరెక్టర్కి ఎలా చేయాలరా ది బెస్ట్ మ్యూజిక్ చేయాలి మనం మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అంటే ఆ యూత్ టేస్ట్ మా మా టేస్ట్ దగ్గరలో ఉంటాడు అతను కొట్టాలి తనకంటే మమ్మల్ని పిలిచాడు ఆయన ఒకసారి గోవిందకి చేసినప్పుడు కంపోజింగ్ దొరసామరాజు గారు కళ్యాణ మండపం తర్వాత విఎంసి కళ్యాణ మండపం తిరుపతిలో కంపోజింగ్ అనమాట కానీ పక్క అనేసి దాంతో పెట్టుకొని
మధ్యాహ్నం కరెక్ట్గా 3:15 ఆ టైంలో స్టార్ట్ చేస్తాం కంపోజింగ్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇది రికార్డ్ అనమాట, రాజ్ కోటికి రికార్డ్ ఇది. మొత్తం 5 ట్యూన్లు ఓకే చేస్తాడు. ఓకే సార్, వినడం ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగనమాట. మేము ఫస్ట్ ఫస్ట్ వినిపించిన సాంగ్ వచ్చి ఇదే, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు ఎంత గొప్ప సొగసురు, అది ఫస్ట్ వినిపించగానే ఓకే అన్న. నెక్స్ట్ వచ్చి అంటే ఇది మీరు హీరోయిన్ శ్రీదేవి అని మీకు ఆల్రెడీ తెలుసు. యా, మాకు తెలుసు, నాగార్జున శ్రీదేవి తెలిసే, మీరు తెలిసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ కాబట్టి ఒక ఫ్రెష్ న్యూ ఫ్లేవర్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా ఫ్రెష్గా ట్రై చేస్తాం. తర్వాత ఇందిర మందిర సుందర కార ఎందుక తొందర సందిట చేర, తర్వాత ఓ నవీనా నవీనా. మా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ప్రవీణ, ప్రవీణ ఓ ప్రవీణ ప్రవీణ ఇది. తర్వాత ఇంకోటి వచ్చి ప్రేమంటే ఇది లేత ఇవన్నీ ఓకే. అశ్విని దత్ గారు వర్మను పిలిచి తీసుకెళ్ళి, ఏంటి నువ్వు వెంట మనం ఎవరితో సినిమా తీస్తున్నావు తెలుసా, శ్రీదేవి నాగార్జున, ఏంటి ట్యూన్లు వెంట వెంటనే ఓకే చేసేస్తున్నావు నువ్వు, వాళ్ళు నువ్వు ఎన్ని కావాలంటే అడిగి చేస్తారమ్మా, రాజకోటి అంటే ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తారంటే, సార్ నాకు వినగానే బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఇట్స్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని, ఫస్ట్ ట్యూన్ వినగానే నాకు హ్యాపీ, అందులో నాకు ఓకే అండి. ఓకే, అలాగే అన్ని ట్యూన్స్ ఓకే చేశాడు. అందమా అందు ఒకటికి లేట్ అయింది. ఓకే, తర్వాత దాన్ని ఆర్కెస్ట్రేషన్ బట్టి మేము ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి చేసిన పాట అది అందమా అందమా. నాకు మిగిలిపోయిన పాట అంటే ఆర్కెస్ట్రేషన్ కూడా రాము వర్మ, మేము ఇద్దరు కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, నేను గిటార్ తోటి తన కూర్చొని సింగ్ 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 ఎన్నిసార్లు పాడి పాడి ఒక్కొక్కరు అలా వర్క్ చేస్తాం అన్నమాట. నాకు అలాగ ఇష్టం, ఏదన్నా సంథింగ్ ఎక్స్పెరిమెంట్గా చేయాలంటే చాలా ఇష్టం అనమాట. అలాగా నాకు వర్మతోటి అది 2 సినిమాలు చేశాను ఆయనతోటి. రియల్లీ వండర్ఫుల్ డైరెక్టర్, ఒక ఫ్రెష్ థాట్స్ ఉన్న డైరెక్టర్. ఓకే సూపర్, ఒక అందమైన హీరోయిన్ గురించి ఒక టాపిక్ నడిచింది. మీరు సంగీతం చేసిన చాలా సినిమాల్లో 90% బాలు గారు పాడేవారు. ఓకే, పోను పోను ఎందుకు ఆయనతోటి మీరు పాడించలేదు, ఆయనతో ఏదో చెడింది అని నేను విన్నాను, ఎంతవరకు నిజం? చిచ్చి బాలు గారితో నాకు చెడ్డం ఏంటి బాబు, ఇప్పటికీ నాకు బాలువే పాడాలి, ఏ పాట అన్నా నాకు అంత ఇష్టం బాలు వాయిస్ అంటే. ఓకే, అంటే ట్రెండ్స్ మారింది, నేను నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి చేస్తున్నప్పుడు టోటల్గా బాంబే సింగర్స్ వచ్చేసారు. ఓకే, ప్రొడ్యూసర్స్ సైడ్ అందరూ నన్ను ఇన్సిస్ట్ చేయడం, ఏంటి ఉదిత్ నారాయణతో పాడించు, కుమార్ షానంతో పాడించు, ఇలాగ కేకేతో పాడించండి అని ప్రొడ్యూసర్ సైడ్ ఇన్సిస్ట్ చేశారు. కానీ నా సైడ్ నేను అప్పటికే బాలు పాడితే బాగుంటుంది, ఒక ఫ్రెష్ వాయిస్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను బయటికి వెళ్ళాను, బయట సింగర్. అది బాలు గారికి పాప ఆయన అపార్థం చేసుకున్నాను, నన్ను నా ఫాల్ట్ కాదు అది, నా ప్రొడ్యూసర్ సైడ్. ఫస్ట్ టైం బాబా సైగల్ పిలిపించి రూపు తెరా మస్తానా పాడించు, అక్కడ నుండి ఆయనకి ఒక ఫీలింగ్, ఏంటి నేను పాడలేను ఆ పాట అని ఫీలింగ్. బాలు ఏ పాటను పాడగలడు ఆయన, నాకు అన్ని ఎన్ని పాటలైనా ఎన్ని రకాల ఎన్ని ఫ్లేవర్స్ పాడాడు, అటువంటి బాలుని మేము వద్దని చేయలేదు. బట్ అప్పటి ట్రెండ్ అలాగా ఉంది, ఈవెన్ ఆడియో కంపెనీ వాళ్ళు కూడా ఏమైనా బాంబే సింగర్ పాడితేనే ఆడియో రైట్స్ కూడా కొనేవాళ్ళు. సో ప్రొడ్యూసర్స్ సైడ్ అది, నేనేం చేయలేకపోయినా టైం, అందువల్లే కానీ నేను బాలుతో పాడించకూడదని కాదు. అప్పటికి నువ్వు నాకు నచ్చే వాళ్ళు 2 పాటలు పాడాడు. నేను వేరే కారణం ఒకటి విన్నాను, యా బాలు గారు మిమ్మల్ని ఇళయరాజా సంగీతంతో పోల్చినప్పుడు మీకు చిన్న ఎక్కడో మీరు హట్ అయ్యారు, అంటే నేను ఇళయరాజాని ఫాలో అవుతున్నానా అని అన్నట్టు మీరు ఫీల్ అయినట్టు. యా అదే, అందుకని అందుకని నేను అదే ఒకసారి అయినా ఆయన ప్రోగ్రామ్ ఏదో చేస్తుంటారు కదా పాడుతుంటే, దానికి జడ్జిగా పిలిచారు. వెళ్ళినప్పుడు ఏదో ఫ్లోలో ఆయన అలా అడిగాడు అనమాట, సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్వశ్చన్ ఆయన అలా అడుగుతాడని. సడన్గా అలా అనేసరికి నాకేం అర్థం కాల, నేను ఇన్ని సినిమాలు చేసిన ఇన్ని పాటలు చేసిన నన్ను ఎవరు అలా అనలేదు. అంటే ఇళయరాజా ఇట్స్ అ గ్రేట్ లెజెండ్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని కాపీ కొట్టి నేను రావాల్సిన అవసరం లేదు, నేను సాల్వ్ రాశారు అబ్బాయిని, నేను నాకు అవసరం లేదు. బట్ ఐ రెస్పెక్ట్ ఇళయరాజా, ఇళయరాజా మ్యూజిక్ ఐ రెస్పెక్ట్, ఆయన చాలా ఇష్టం నాకు, ఆయన దగ్గర నేను మ్యూజిషియన్గా వర్క్ చేశాను. ఆ సందర్భంలో ఆయన అలా చెప్పుండకూడదు, అది నేను కొంచెం హర్ట్ అయ్యాను నిజంగా. ఓకే, చాలా హర్ట్ అయ్యాను. మీరు ఇంత హర్ట్ అయ్యని చెప్తున్నారు కదా, యా సో సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం అడుగుతామండి. జనరల్గా బాలు గారు ప్రతి January 1st మీ గురుగారు చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడటం ఆయనకు అలవాటు. అటువంటి చక్రవర్తి గారిని పక్కన పెట్టేసి
మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి జనవరి 1st మీకోసం ఆయన పాట పాడేవారు. మరి మీ గురుగారిని వద్దనుకున్నా వద్దనుకుని మీకు పాడిన ఆయన బాలు గారి మీద ఎందుకు మీకు అంత కోపం? చిచ్చి కోపం బలవాడే చిచ్చి, బాలు మీద ఇప్పటికీ కోపం నాకు. చిచ్చి ఇట్స్ లైక్ మై బ్రదర్. ఓకే. ఎందుకంటే అప్పట్లో చక్రవర్తి గారు బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఓకే చక్రవర్తి గారు వచ్చి పాడాలి తప్పదు. ఆ తర్వాత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రాజ్కోటి. అలాగే పాడటం కాదు బాలు. బాలుకి ఏంటంటే బాలు గారికి కానీ జానక్ గారికి కానీ సుశీల్ గారికి కానీ రాజ్కోటి అంటే ఒక కార్నర్ ఉండేది మాకు, ఒక సపరేట్. అంటే అరే రాజశ్రీ గారు అబ్బాయి, టీవీ రాజు గారు అబ్బాయి, పిల్లలు మ్యూజిక్ చేస్తున్నారే, వాళ్ళకి మనం ప్రయారిటీ ఇద్దామే అని మాకు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇళయరాజాకి అంత బిజీగా ఉండేవారు సింగర్స్. మేము అడిగితే మటుకు మాకు ఏదో డేట్ అడ్జస్ట్ చేసి బాలు గారు, జానక్ గారు, సుశీల్ గారు అందరు వచ్చి పాడేవారు. అదొక మాకు చాలా ఆనందం వేసేది ఆ విషయంలో. అందుకని బాలు గారితో నాకు ఎటువంటి కాంట్రవర్సీ ఏం లేదు. ఒక్కటే కాంట్రవర్సీ ఏంటంటే ఆ రోజు ఆయన అన్న ఇది మటుకు నేను ఎప్పటికీ ఒప్పుకోలేదు. అదొక్కటే నేను బాధపడ్డాను. ఎందుకంటే ఇట్స్ గ్రేట్, నువ్వు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్తో పోల్చావు నన్ను, ఓకే, కానీ ఒక కాపీ కొట్టి మేము చేయాల్సిన అవసరం లేదు. ఒక డైరెక్టర్ మమ్మల్ని అడిగాడు ఇలాగ ఇళయరాజా గారి సాంగ్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టమని అడిగాడు. పెట్టేవచ్చు, ఎప్పుడు మమ్మల్ని ఏం చేయలేడు. ఇళయరాజా కూడా ఏం చేయలేడు మమ్మల్ని. అంటే కాపీ రైట్స్ ఏం మన ఇక్కడ లేవు ఇక్కడ. కానీ మేము మర్యాదగా ఒక పద్ధతితోటి ఒక రెస్పెక్ట్ తోటి ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ మీ పాటను అడుగుతున్నారని మా డైరెక్టర్ గారు, మీరు పర్మిషన్ ఇస్తే మేము వాడుకుంటాం అండి. లేదమ్మా, బాంబేలో కూడా మొత్తం నా పాటలు అందరూ పెట్టేస్తున్నారు, వాడు పేరు వేసుకుంటున్నాడు, నేను ఒప్పుకోను అన్నాడు ఇళయరాజు. అచ్చా ఇళయరాజు ఏమన్నాడు సార్, దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఏం ట్యూన్స్ చేశారన్న? మేము చాలా ట్యూన్లు చేసామన్నా ఆయన ఒప్పుకోవట్లేదు. ఆ ట్యూన్లు నాకు వినిపించండి, నేను ఓకే చేస్తాను, ఆ ట్యూన్ పెట్టుకోమని మీ డైరెక్టర్ అన్న ఇళయరాజు. అచ్చా అర్థమైందా? అంటే మేము చేసిన ట్యూన్లు వింటాను, ఇది ఇళయరాజా గారు నేను వింటాను, దాంట్లో ఏది బాగుందో నేను చెప్తాను, ఆ పాటను పెట్టుకోమని మీ డైరెక్టర్ని, ఈ పాట మటు నేను ఇవ్వను అన్నాడు. ఇలా ఉండేది ఇంటిమసి, ఒక రెస్పెక్ట్ ఉండేది. అచ్చా ఇళయరాజాని కాపీ కొట్టి చేసావంటే ఎన్నో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ అలాగే వచ్చారు, ఆయన కాపీ కొడుతూ ఆల్మోస్ట్ ఆల్ ఆయన పక్కనే వెళ్ళారు. ఇళయరాజా మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతూ ఆయన పక్కనే అంత లెవెల్కి బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. కానీ మాకు అవసరం లేదు. అచ్చా మాది వేరే ట్రెండ్. ఎప్పటికప్పుడు ఏదేదో చేయాలని తప్ప నాకు రాజుకి మ్యూజిక్లో మేము మ్యూజిక్ చేస్తూ ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు, ఇదంతా అందరూ అనుకుంటారు ఏంటి వీటి డబ్బాలు కొట్టుకుంటాడని. నో, మీరు ఎవరు చూడలేదు ఆ రోజు, ఎవరు చూడలేదు. ఈ రోజుకి మీరు చెన్నై నుంచి మా మ్యూజిషియన్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు, ఒక కథల కింద ఒక హిస్టరీ చెప్తారు మా గురించి, రాజ్కోటి గురించి. ఓకే. మేము మ్యూజిక్ చేస్తూ ఉంటే ఇళయరాజా గారు వాయించే ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వచ్చి ఆ కారిడార్స్లో నిలబడి వినేసి వెళ్ళేవారు మా మ్యూజిక్ని. అంత ఫ్రెష్గా ఉండేది మా మ్యూజిక్. నువ్వే కావాలి సినిమాలో ఫస్ట్ బాలుగారితో పాడించారు పాట, అది ఓకే అని చేసేసిన తర్వాత మళ్ళీ వద్దు అని ఆ పాట చిత్ర గారితో పాడించారు పాట. కారణం ఏంటి సార్? అది బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఏ ఇది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఈ పాట అన్నమాట. బాలుగారు పాడారు, చిత్ర గారు అంటే చిత్రలో ఆ పెయిన్ ఎక్కువగా ఉంది. అచ్చా అంటే ఆ సిచ్యువేషన్కి మేల్ వాయిస్ వద్దు, మనకు ఫీమేల్ వాయిస్ ఉంటే బాగుంటుంది, చిత్ర వాయిస్ పెట్టడం జరిగింది. అది తీసేయటం నేను చాలా హర్ట్ అయ్యినది. అది నేను బాలుగారు కానీ చెప్పుకోలేదు. ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారిని పాడిన పాటని రిజెక్ట్ చేశారు అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ బాధ ఆ పాట. అది బాలుకి తెలిసింది ఆ విషయం కూడా. ఓకే తెలిసి ఒకసారి చెప్పినప్పుడు, ఓ నాకనే ఎక్కువ ఏడిచిందా చిత్ర అన్నాడు పాడేటప్పుడు. అంటే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇచ్చింది. సింపుల్గా సింపుల్ క్లియర్ చేసి సింపుల్ చేస్తారు. ఓకే అరుంధతిలో సాంగ్ జేజమ్మా ఫస్ట్ బాలు గారితో అనుకున్నారు. అది నేనైతే ఎప్పుడు బాలు అంటాను అన్ని. ఓకే బాలు అనేసరికి ఇది లేదు, ఇది కొంచెం రస్టిక్గా ఉండాలి జేజమ్మ సాంగ్. ఎందుకంటే ఏదో గ్రామంలో ఒక మనిషి పాడితే ఎలా ఉంటుంది, నేచురల్ వాయిస్, రస్టిక్ వాయిస్, అటువంటి వాయిస్ కావాలి. అప్పుడు నేను చెప్పి వందే మాతరం శ్రీనివాసతో పాడిద్దాం అని. లేదు వందే మాతరం కూడా విని విని చాలా స్టేల్ అయిపోయింది. ఓకే ఇప్పుడు డిఫరెంట్ వాయిస్ కావాలి. అప్పుడు నేను కైలాష్ గారిని బాంబే నుండి పిలిపించి ఆయన తోటి పాడించగానే ఇమీడియట్గా శ్యామ్ ప్రసాద్ అంటే నన్ను కౌలిచ్చుకొని ఇది నాకు కావాలి, ఈ వాయిస్ే కావాలి నాకు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నన్ను పిలిచుండేది నేను పాడేవాడిని కాదు. మాకు తెలియదు నువ్వు ఉన్నట్టు తెలియదు. అప్పుడు ఏదో యూటీలోనో సింగపూర్లోనో ఉన్నావు అన్నారు. కాదు కాదు, బాంబే నుంచి అనవసరం పిలిచారు ఆయన్ని, నన్ను పిలిచుంటే నేను పాడేవాడిని. మా ఇంటికి వచ్చేసేది పాడికి ఏదమ్మా
ఈ పాట హిట్ అవడానికి కారణం చెప్పన, ఆ గాత్రంలో ఉన్నటువంటి మా అంటే ఒక ఫ్రెష్నెస్. ఈ వాయిస్ మనం ఎప్పుడు వినలేదు. ఓకే, ఇటువంటి వాయిస్ ఎక్కడ వినలేదు మనం అసలు తెలుగులో ఫ్రెష్నెస్. అందువల్ల ఇదేదో గమ్మత్తుగా ఉంది అని అందరికీ రీచ్ అయింది పాట. సపోజ్ బాలుగారు పాడు ఉంటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు పాట. అది కూడా నేను చెప్తాను ఓపెన్. ఎంత బాలుగారు వినేస్తున్నాను పాట, ఇటువంటి పాట నేను పాడేశాడు బాలు అన్నట్టు మామూలు అయిపోయి. ఓకే, హలో బ్రదర్ సినిమాలో ప్రియ రాగాలే అనే పాట. అవును, ఒక పెద్ద డైరెక్టర్ ఈ సాంగ్ రిజెక్ట్ చేశారు. అవును, ఎవరైనా రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ, ఇది గోవిందా గోవిందా చేసిన పాట. ఇది అక్కడ వినిపించాము సాంగ్ వినిపిస్తే మా వర్మకి రాగాలు ఏదో నచ్చుతాయి. ఓకే, దానికి మెయిన్గా నచ్చింది ఏంటంటే దాంట్లో ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న శుభవేళ, ఇది అమ్మా ఈ రాగాలు నాకు వద్దమ్మా నాకు ప్లీజ్. వర్మ ఇదే అన్నాడు అనమాట, ఈ పా ట్యూన్ వినిపిస్తే నాకు వద్దన్న. మా అశ్విని దత్ గారికి అయితే వరం అమ్మ చాలా మంచి ట్యూన్ అమ్మా సూపర్ హిట్ వద్దమ్మా. ఆయనకి తెలుసు మ్యూజిక్ టేస్ట్ ఉంది కదా, అంటే ఆయన కొంచెం ఈ టేస్ట్ మోర్ రాగాస్ అని ఎక్కువ విన్నాడు. వర్మ ఒప్పుకోవాలి, ఇది మళ్ళీ బొట్ల వేసి పెట్టేస్తాం అనమాట సార్ ఇక్కడ ఇక్కడ కాదు కానీ అక్కడ వేరే చేసాం. సార్ బొట్లో ఎన్ని ఉంటాయి? అమ్మో చాలా స్టాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను స్టాక్ చేయట్లా. ఇప్పుడు కాలం అలా కాదు, ఇది స్టాక్ పెట్టుకుంటే వేస్ట్. అది ఆ రోజుకి అది కంటామినేట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కట్టే కొట్టే తెచ్చే ఫ్రెష్ గా ట్రెండ్స్ కదా అప్పుడంతా. ఎప్పుడు ఏ న్యూనెస్ ఏది ఉందో అప్పుడు ఇప్పుడు వెంట వెంటనే ఇన్స్టెంట్ గా ఇవ్వటమే. ఇప్పుడు అప్పట్లో మీరు స్టార్ స్టార్ మెగాస్టార్, ఆ పాట సుప్రీం హీరో, ఆయనకి రాసి పెట్టింది. ఎస్, నాగార్జున గారికి రామ్ గోపాల్ వర్మ గారు రిజెక్ట్ చేస్తే ఇటు ఈవి సత్యనారాయణ గారు ఓకే చేశారు. ఓకే చేశారు, అక్కడికే వచ్చింది. అక్కడికే వచ్చింది కదా మళ్ళీ. ఇలాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది. అంటే ప్రతి పాటను హిట్ చేయాలనే ప్రతి ట్యూన్ ని ఇది ప్రజలకు ఇక్కడ దిగిపోవాలి అన్న ఉద్దేశం. అదో ఈవి సత్యనారాయణ గిటార్ పట్టుకున్నాడు, నేను ఊరికే టేప్ రికార్డర్, రాజు స్వరాలు రాస్తున్నాడు అనమాట. అంటే సరదాగా మేము ఈవి సత్యనారాయణ మా కాంబినేషన్ అటువంటి. ఫస్ట్ ఏఆర్ రెహమాన్ మీద వర్క్ చేశారా? అంటే తను ఫ్రీలాన్సర్ గా ఉండేవాడు, ఇళయరాజా దగ్గర వాంచేవాడు. అక్కడ మానేసిన తర్వాత ఆ టైంలో తను మేము పిలిచి మా దగ్గర వేసుకున్నాం. ఓకే, అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. మొత్తం షాకింగ్ టైంలో మేము హెల్ప్ చేసాం వాడికి. అంటే ఏంటి, అంటే ఎప్పుడైనా చెప్పాడా ఆయన, ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడు మీతో రెహమాన్ గారు? అంటే ఇళయరాజా గారు అదొక స్టైల్ ఆఫ్ ఆయన పద్ధతులు వేరు అక్కడ. ఓకే, ఆ రికార్డింగ్ టైంలో ఏదో తను లేట్గా వెళ్ళాడని ఆయన చాలా డిసిప్లిన్. ఇళయరాజా ఆన్ డాట్ ఉంటాడు టైమింగ్స్. ఓకే, 7:00 అంటే 7:00 ఎంటర్ అయిపోతాడు స్టూడియోకి, ఆయన స్కోర్ రెడీ చేసేస్తాడు. ఆ పద్ధతి వేరు, వెరీ డిసిప్లిన్. పాపం వీడేంటి నైట్స్ అంతా జింగిల్ చేసేవాడు, నైట్స్ వర్క్ చేసి పొద్దున కొంచెం లేట్ అయిపోయి వెళ్ళాడు లేట్గా. వెళ్తే రెండు ప్యాకప్ చేసి పంపించేసాయి అనేసి ఫస్ట్ రీజన్ అది. అక్కడ బాగా హర్ట్ అయ్యాడు వాడు. నేను చెప్తున్నాను కదా, నేను అతను అన్న మాట తీసుకోలేదు, దానివల్ల అది ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంకో పెద్ద మ్యాటర్ జరిగింది, అవన్నీ మనకి షేర్ చేసుకుంటే బాగోదు అది. ఎందుకని రీజన్ అదే, ఇళయరాజాతో ఆయన కొంచెం చిన్న మనస్పర్తలు రావటం వల్ల నేను తనని మా దగ్గర పెట్టుకొని దానికి ఒక భుజం తట్టి తను ఫుల్గా ఎంకరేజ్ చేశాను. ఆ విశ్వాసం ఎప్పటికీ తనకు ఉంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఆస్కర్ అవార్డు సంపాదించుకుంటాడని? అంటే తను బ్రిలియంట్ మ్యూజిషియన్, బ్రిలియంట్ మ్యూజిషియన్, నో డౌట్. ఎలక్ట్రానిక్స్లో వాడు బ్రిలియంట్, కానీ అతను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనమాట నేను అనుకోవాలి. ఓకే, కానీ చెప్పి కొట్టాడు. ఎస్, ఇది యాక్చువల్లీ రాజ్ నేను 100th ఫిలిం చేసిన తర్వాత త్రినేత్రుడు 100th ఫిలిం అని ఉంటాం. ఆ టైంలో మేము ఫంక్షన్ చేస్తే అప్పుడు రెహమాన్ గారు వాడు వస్తే వాడు మా కేక్ కట్ చేసి వాడు ముద్దు పెట్టాను అనమాట. ముద్దుగా ఉండేవాడు చిన్న, చాలా ఎంగేజ్ లో తన మ్యూజిషియన్, చాలా చిన్నతనం, చాలా చిన్నతనం. అంటే ఆల్మోస్ట్ అప్పట్లోనే వాడు మొజార్ట్ పీసెస్ అని వాంచేవాడు. 16-17 ఇయర్స్ ఉంటాయి అంతే. ఇంకా ముందు ఇంకా ఒక 6-7 ఇయర్స్ ముందే టీవీలో అంతా తను చిన్న చిన్న కీబోర్డ్ పెట్టుకుని క్యాజియో కీబోర్డ్స్ దాంతో చిన్నది ఉండేది, దాంతో మంచివాడు. ఓకే, ఇప్పుడు కోటి గారికి సంబంధించిన కొన్ని పిక్స్ చూద్దాం. పిక్స్ ప్లీజ్. ఏంటి సార్ షాప్ పెట్టారా మీరు? సింగపూర్ లో షాప్ ఇది మీదేనా షాపు? నాది కాదు, సింగపూర్ లో స్వీలీ అని మ్యూజికల్ షాప్ అన్నమాట. అక్కడ ఊరికే పియానో వాయిస్తుంటే సూపర్. నెక్స్ట్
వరల్డ్ ఫేమస్ ద బెస్ట్ మ్యూజిషియన్ శివకుమార్ శర్మ. శివకుమార్ శర్మ ఆయన తోటి నేను గిటారు లక్ష్మీకాంత్ పార్లర్ రీ రికార్డింగ్ చెన్నైకి వచ్చినప్పుడు ఆయన తోటి నేను గిటారిస్ట్ గా నేను దాన్ని ఏమంటారండి ఎక్విప్మెంట్ సంతూర్ సంతూర్ అది కాశ్మీరీ ఇన్స్ట్రుమెంట్ సంతూర్ సంతూర్ నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాస్టా బా ఫ్లూటిస్ట్ మీకు అందరికీ తెలుసు అవును ఆయన తోటి పక్కన గిటార్ ఇది కూడా లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు మాంగ్ బరో సజన అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చెన్నైకి వచ్చినప్పుడు నేను గిటారిస్ట్గా పనిచేశాను అప్పుడు వారు తీసుకున్న ఫోటో సూపర్ నెక్స్ట్ ఇది ఎక్కడ సార్ ఇది నా చిన్నతనం నేను డ్రమ్మర్ అనమాట మా అన్నయ్య వాసురావు గిటారిస్ట్ అప్పుడు నా ఏజ్ 6-7 ఇయర్స్ ఎంత అనమాట అంతే సిక్స్ ఇయర్స్ అంత చిన్నతనంలో నేను డ్రమ్స్ వాయించేవాడిని నాకు మంచి పేరు అనమాట ఇంత చిన్న కూర నేను డ్రమ్స్ వాయిస్తున్నాను సూపర్ నెక్స్ట్ ఇది ఎక్కడ సార్ ఇదంతా మా చక్రవర్తి గారు బర్త్డే జరిగినప్పుడు సవేరా హోటల్లో అందరూ తీసుకున్నాం చంద్రశేఖర్ అని ఫస్ట్ గిటారిస్ట్ బాల పూర్ణ మా బ్రదరు తర్వాత సత్యనారాయణ సత్యం అని మ్యూజిక్ డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ సత్యం మధ్యలో నేను తర్వాత వాసురావు ఈయన ఆబు అని గిటారిస్ట్ అనమాట నెక్స్ట్ నాన్నగారు గిటార్ తోటి నేను గిటార్ తోటి మీకు గిటార్ అంటే బాగా ఇష్టం నేను గిటార్ అండ్ డ్రమ్స్ ఆ గిటార్ మీ నాన్నగారు పట్టుకున్నారు అది మీద ఆయన అది అది అన్నయ్య గిటార్ వాసురావు గారు వాసురావు ఓకే నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీ నా మిస్సెస్ నా అల్లుడు నా పెద్ద కూతురు భాగ్యలక్ష్మి ఇదేదో లవ్ స్టోరీ ఉందని విన్నాను అది నిజమేనా ఏంటి లవ్ స్టోరీ నీకు లవ్వా నాకు లవ్ చేసేంత టైం కూడా లేదు సరే చెప్పండి ఇక్కడ విన్నాను నేను అది ఎంతవరకు నిజం అని ఎవరు అంటే అంటే మీ సైడ్ నుంచి ఉండకపోవచ్చు ఆ సైడ్ నుంచి ఏమన్నా ఎప్పుడైనా ఉందేమో మరి వన్ సైడ్ లవ్వా ఎవరు మీరు అంటే ఒక సింగర్ని బాగా ఇష్టపడ్డారంట కదా సింగర్ని పర్లేదండి ఇంట్లో ఏమనుకోరు చెప్పండి నాకు నా చిత్ర అంటే చాలా ఇష్టం నాకు తన వాయిస్ అంటే చాలా ఇష్టం అంతేగాని సింగర్స్ని ఏదో ఉండి ఉండదులేండి చెప్తే బాగోదేమో అండి ఇప్పుడు ఎందుకు అవన్నీ బాబు ఒక చిలుక రామదాసుని ఇబ్బంది పెడితే ఒక పిచ్చుక కోటి గారిని బాధ పెట్టిందని విన్నాను ఆ సెంటిమెంట్ స్టోరీ ఏంటి నా జీవితంలో అది అంటే అది తెలియని తనంలో జరిగి ఇది ఒకసారి అందరూ వినాలి కిడ్స్ నేను జగపతి రాజప్రసాద్ గారి కంపోజింగ్కి నేను చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎందుకో టాయిలెట్కి వెళ్ళాను టాయిలెట్ పెద్ద హ్యూజ్ టాయిలెట్స్ బాగుంది కదా అనేసి జస్ట్ ఐఎమ్ బ్రషింగ్ బ్రష్ చేసుకుంటూ చూస్తే ఇక్కడ ఇది ఉంటుంది కదా వెంటిలేషన్ వెంటిలేటర్ తర్వాత ఒక చిన్న పిచ్చుక చిన్న గూట్లో ఉందన్నమాట సరే నేను అలా చూస్తూ బ్రష్ చేసుకుంటూ దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాను సరే నా దగ్గర బాదం పప్పులు అని ఇది డ్రై నట్స్ అని నా దగ్గర ఉన్నాయి పిస్తా పప్పు అని సరే ఒక పప్పు అలా వేసి ఇలా మునిచ్చి మళ్ళీ బ్రష్ చేసి చూస్తుంటే కచ్చ కచ్చ కచ్చని తినేసింది మొత్తం ఖాళీ అయిపోయింది సరే ఇంకా పిస్తా పప్పు ఒకటేసింది అన్నిటినీ సోహా వేసి 2 నిమిషాలు కసకస ఫినిష్ నేను బాగా ఎక్కువగా వేసాను అన్ని బాగా కడుపు నిండా తినింది నాకు హ్యాపీ నాకు చాలా ఇష్టం అలా తింటూ ఉంటే ఎవరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సరే చేసుకుంటూ నాకు ఎందుకో ఫ్యాన్ ఉంది అక్కడ ఆ బాత్రూంలో కొంచెం షెల్టర్గా అనిపించి ఫ్యాన్ ఆన్ చేస్తాను ఆ బంగారానికి తెలియదు ఆ ఫ్యాను ఎలా తిరుగుతుంది అని తెలియదేమో నా కంటి ముందే పట్టణం కొడుకు కింద పడి చచ్చిపోయాను అమ్మ నేను ఇంకా నేను ఎలా బర్స్ట్ అయ్యానంటే అంటే మా నాన్నగారు పోయినప్పుడు మా అమ్మ పోయినప్పుడు కూడా అంత ఏడ్చుంటున్నావు అంత బాధ వేసిపోయింది అరే నా చేతులారా పెట్టానే అంత తృప్తిగా తినింది ఇంతే ఉంది పిచ్చుక దానికి తెలియదు పాపం ఆ ఫ్యాన్ కొట్టుకొని పడి నా కంటి ముందు పడి చచ్చిపోయాను ఇంకా నన్ను కంట్రోల్ చేయడానికి నా మ్యూజిషియన్స్ మా రాజు నేను ఎంత కంట్రోల్ తిన్నానే అవ్వలేదు నన్ను ఓవర్ క్రయింగ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ అప్పుడు దాన్ని ఒక బాక్స్లో పెట్టి సిగార్ బాక్స్ లేదు దాంట్లో గడ్డంతా పెట్టి ఆ పిక్చర్ పెట్టి అలాగే నా కంటి ముందే ఫినరల్ చేయించాను దానికి కంప్లీట్గా ఒక చెట్టు కింద తవ్వించి నేను పైనుండి చూస్తూ కరెక్ట్గా చేయండి దాన్ని తయారు చేయండి అలాగే ఇది నా జీవితంలో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్ నేను చేసిన చిన్న పొరపాటు ఆ ఫ్యాన్ ఆన్ చేయకుండా ఉండుంటే ఆ పక్షి బతుకుండేది కదా ఎంత బాగుండేది కదా అది ఎప్పటి రుణమో ఏంటో దాని కడుపు నిండా భోజనం పెట్టి నా చేతులారా చంపేసింది అని అదొక అది ఉండిపోద్ది అలా జీవితంతో చాలా బాధ ఇప్పటికే తలుచుకుంటే నాకు మీరు ఎందుకు గుర్తు చేశారో నాకు అర్థం కాలేదు ఇది అంటే ఇవన్నీ మీరు నాకు సంబంధించినవి మీరు కొన్ని రెడీ చేసి విని ఒకటి విన్నాను
సో వెరీ పసివాడు ఏమిటో ఆపై వాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు వేధించే పంతాలు ఏమిటు వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో. అదే పాట అంటే బాలువే పాడాలి కదా, ఆ క్లారిటీ కానీ అంటే ఎక్కడ ఎంత వాల్యూమ్ ఇవ్వాలి ఆ ఎక్స్పీరియన్స్ ఒక బాలు దేరు. బాలులో ఒక మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, బాలమురళీకృష్ణ గారు ఇన్ని రకాల వాయిస్లు ఆయన చూడొచ్చు, వినొచ్చు అనమాట. అంటే అప్పట్లో ప్రోగ్రామ్స్ చేసేవాడు కాబట్టి కచేరీల్లో అన్ని రకాల హిందీ పాటలు అన్ని రకాలు పాడేవాడు, అందువల్ల ఆ నాలెడ్జ్ వేరెవరికి ఇంపాసిబుల్. ఈరోజు ఆయన బాలు 50 అని చేసుకున్నాడు, ఎన్ని 10,000 పాటలు పాడాడా, ఎన్ని పాటలు పాడు, ఎన్ని వేల 50,000 పాటలు, 40,000 పాటలు పాడడం అనేది అది ఎంత గ్రేట్. అది మామూలు తల ఊపడం కాదు, గట్టి చప్పట్లు చెప్పి చెప్పండి. గ్రేటెస్ట్ సింగర్. ఇంకో గొప్ప గ్రేటెస్ట్ క్వాలిటీ బాలు గురించి కూడా చెప్పాలి. ఒక పాటని స్వరకర్త కంపోజ్ చేసి అతను నేర్పించిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేమంటాడు ఆయన, జస్ట్ ఆ పాటకి వెళ్ళిపోతాడు కంప్లీట్గా, ఆ సోల్ని పట్టుకుంటాడు వెళ్ళి. ఓకే, అంటే కంపోజర్ ఏం చేశాడు దీన్ని, ఎందుకు చేశాడు ఇలాగా అని దానికి వెళ్ళి మైక్ దగ్గర నిలబడతాడమ్మా. వన్స్ ఆయన నిలబడి పాడుతూ ఉంటే దండం పెట్టాల్సింది. ఒక పెద్ద నిర్మాత, పెద్ద డైరెక్టర్, పెద్ద బ్యానరు, ఆయన సినిమా తీస్తే సూపర్ హిట్ అంతే, ఆయనతో మీరు గొడవపడి మొత్తం మ్యూజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మూసేసి నేను మ్యూజిక్ చేయను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయారు. జరిగింది. ఆయన పేరేంటి? ఇది ఖైదీ నంబర్ 786 అనే సినిమాకి, ఇది చిరంజీవి గారికి 2వ సినిమా మేము చేసేది, 3 తర్వాత ఖైదీ నంబర్ 786. ఓకే, ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు క్లైమాక్స్ రీల్ వచ్చి మొత్తం మొసళ్ళతోటి ఫైటింగ్, క్రొకడైల్ ఫైటింగ్, కంప్లీట్ మొసళ్ళతోటి క్రొకడైల్ పార్క్లు తీసారు చెన్నైలో. ఓకే, దానికి నెంబర్ ఆఫ్ చేంజ్ ఓవర్ షార్ట్స్ ఉన్నాయి, ఫైట్స్ కూడా చేంజ్ ఓవర్ ఫైట్స్, మేము అన్నిటికి తగ్గట్టుగా మ్యూజిక్ చేసాం. చేసి ఫినిషింగ్ కాల్ షీట్ అంటే ఆ రోజు ఫినిష్ చేసేవాళ్ళు, చేసేసి ఇంక మిక్సింగ్ వెళ్ళిపోతుంది. లాస్ట్ రీల్ 12:45 ఇప్పుడు 1 గంటకి రీల్ మొత్తం ఆర్కెస్ట్రా, దాదాపు 12 నిమిషాల రీల్ అది. ఏకదాటిగా వాంచారు మ్యూజిషియన్స్ అంతా వాంచారు. నేను సౌండ్ ఇంజిన్ రూమ్లో ఉంటే రాజు కనెక్ట్ చేస్తాను, నేను సౌండ్ ఇంజిన్ రూమ్లో ఉండి అన్ని బ్యాలెన్సింగ్ చేసి విజయ్ బాపనాయుడు గారు డైరెక్టర్ దానికి అంతా రీల్ అయిపోయింది. ఫుల్ శుభం షాట్ మ్యూజిక్ అలా ఫినిష్ చేస్తాను. ఏంటి సార్, ఏంటి సార్, అసలు బాగాలేదు ఇలాగే, ఏదేంటారా, ఏంటి మనం బాగానే చేసాం కదా, ఆయన వేరే మూడ్లో ఉన్నాడు, ఏంటో వేరే అప్సెట్ మూడ్లో ఉన్నాడు, వేరే ఏదో వేరే టెన్షన్స్. లేదు బాపునాయుడు గారు మీరు చూడండి. లేదా, లేదు బాబు నాకేం నచ్చలేదు. లేదు ఇంకొకసారి చూడండి సార్, మీరు కొంచెం కాన్సన్ అంటే నాకు అర్థమైంది, ఆయన వేరే కాన్సన్ట్రేషన్. అచ్చా, ఇంకొకసారి నేను మళ్ళీ ప్లే చేస్తాను, నేను ఆర్కెస్ట్రాని రిక్వెస్ట్ చేసి మళ్ళీ 12 నిమిషాలు వాంచాలి అంత, వైలెన్స్, ఈ ట్రంపెట్లు, బాబోయ్ అగైన్ స్టార్టెడ్ మానిటర్ ఫుల్గా వాయించారు. మళ్ళీ ఇదే డైలాగ్, మళ్ళీ చెత్త, నేను అనుకున్నది ఇది కాదు, ఏంటి అక్కడ చేంజ్ ఓవర్ లేదు. నేను ఆ సౌండ్ అంటే ఆపేసాను, మొత్తం ఆపేసి సార్ దీనికన్నా పైపెచ్చిన కొద్ది కూడా నేను చేయలేనండి, మీరు ఎవరితోటైనా చేయించుకోండి అనేసి నేను ఇలా లేచాను. ఇలా మా రాజు లోపల స్టూడియో బయట ఉంటారు, ఆయన సౌండ్ వచ్చాడు, అక్కడికన్నా వచ్చాడు రాజు, వచ్చి ఏంటి కోటి వాట్సాప్, ఆయనకి నచ్చట్లేదు రాజు మనం చేసిన మ్యూజిక్, హీ నీడ్స్ మోర్ చేంజ్ ఓవర్స్, అంటే కార్టూన్ సినిమా లాగా చేంజ్ వస్తాడు, ఎన్ని చేంజెస్ వస్తాయి కదా, మ్యూజిక్ జంప్ వచ్చేస్తుంది అని చెప్పి మేము మా రీజన్స్ మేము చెప్పు. ఆయన ఒప్పుకోవట్లే అప్పుడు, ఇక్కడసరికి నేను అన్నీ ఆపేసి మీరు ఎవరితో చేయించుకోండి సార్ అనేసి నేను బయలుదేరి. అప్పుడు ఆయన సాఫ్ట్ అయిపోయి బాపనాయుడు గారు, లేదు బాబు మీరేమనుకున్నారో చేసేయండి, ఫినిష్ చేసేయండి అనేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే నేనేమనుకున్నాను మ్యూజిక్ అదే మ్యూజిక్ రికార్డ్ చేసి టేప్ చేసి పంపించి మిక్సింగ్ పంపించేసాను. ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చిరంజీవి గారికి చెప్పాను విషయం, సార్ ఇలా జరిగిందండి, దాన్ని తెలియాలి కదా కమ్యూనికేషన్ ఎలా వెళ్తుందో మనకు తెలియదు. ఓకే, చెప్పేసరికి ఇచ్చి ఇవన్నీ క్వైట్ కామన్ కోటి, ఎందుకంటే మీరు కొత్తగా వస్తున్నారు, మీరిచ్చే మ్యూజిక్ న్యూ స్టైల్లో ఉంటుంది, అది అందరికీ జీర్ణం అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది. నోనో నేను చూశాను, అండ్ వెరీ గుడ్ మ్యూజిక్, వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ క్లైమాక్స్ అని చిరంజీవి గారు చెప్పేసరికి
గెట్ హ్యాపీ అంటే కమ్యూనికేషన్ అంతేగాని పాపం బాపిరెడ్డి గారి మీద నాకు హై రెస్పెక్ట్స్ ఆయనంతా అంటే మాకు చాలా బాపిరెడ్డి గారితో ఎన్ని సినిమాలు వర్క్ చేసాం మేము గువ్వా గోరింగ్తో సాంగ్ కంపోజ్ చేస్తుంటే అసలు ఆయన ట్రీట్మెంటే బ్రహ్మాండంగా ఉంటుంది మాకు అంత వండర్ఫుల్ డైరెక్టర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బక్కే తెలుగు ఇండస్ట్రీ నేను ఎందుకు దూరం చేసింది అందంగా అసలే బాలినా